హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆటోమొబైల్ టెక్నాలజీకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం హీరో ప్లెజర్ ప్లస్ ప్లాటినం కొత్తగా వచ్చిన లిమిటెడ్ ఎడిషన్ అయితే మనం ఇవాళ రివ్యూ అయితే చూడబోతున్నాం. దాని యొక్క ఫ్యూచర్స్ ఏంటి, దాని ఆండ్రాయిడ్ ప్రైస్ ఎంత ఉండబోతుంది, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవాళ మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో డిస్కౌంట్ ప్రైస్ కోసం అయితే మాత్రం మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. మెంబర్షిప్ లింక్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. అయితే మీ దగ్గరలో ఉన్న ఏరియాలో, మీ ఏరియాలో ఉన్న షోరూమ్ దగ్గర అయితే నేను డిస్కౌంట్స్కి అయితే వెహికల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో డిస్కౌంట్ అనేది ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి మీరు మన కింద డిస్క్రిప్షన్లో ఉన్న మెంబర్షిప్ అయితే తీసుకోండి. దాన్ని బట్టి మాట్లాడదాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మన ముందు అయితే ఉంది హీరో ప్లెజర్ ప్లస్ ప్లాటినం వెహికల్ అయితే. సో ఇదైతే మనకి ఫ్రంట్ ఓవరాల్గా బ్లాక్ మ్యాటి కలర్ అయితే వస్తుంది బైక్ అయితే. అండ్ చుట్టూరు అయితే మనకి హెడ్లైట్ చుట్టూరు అయితే క్రోమ్ వైప్ అయితే ఉంటుంది. సో హాలోజన్ హెడ్లైట్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అయితే మనకి హాలోజన్ ల్యాంప్ అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బైక్లో అయితే. అండ్ ఓవరాల్గా చుట్టూరు చూసుకుంటే మనకి క్రోమ్ స్ట్రైపింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకి హ్యాండిల్ బార్ కూడా చూసుకుంటే ఫ్రెండ్స్, హ్యాండిల్ బార్ అయితే ఓవరాల్గా వరకు ఫ్రంట్ అయితే సైడ్ అయితే మనకి డిఆర్ఎల్ డిజైన్ టైప్లో మనకి క్రోమ్కి సంబంధించిన హ్యాండిల్ గార్డ్ అనేది ఉంటుందన్నమాట, ఎడ్జ్ గార్డ్ అనేది. సో అదైతే ఉంటుంది. అండ్ ఒకసారి మనం మిర్రర్ని కూడా చూద్దాము. మిర్రర్ చూసుకుంటే మొత్తం మనకి క్రోమ్ ఫినిష్ అయితే ఉంటుంది. అంటే మనకి ఓల్డ్ మోడల్ స్కూటర్స్లో ఏ విధంగా అయితే క్రోమ్ డిజైన్ మిర్రర్స్ ఉంటాయో, సో ఆ విధంగా అయితే మనకి ఓవరాల్గా ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా బాడీ చూసుకుంటే మనకి బ్లాక్ మ్యాటి కలర్ అయితే ఈ బాడీ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మనం ఓవరాల్గా ఒకసారి సైడ్స్ మొత్తం అన్ని చూసుకుందాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్రేకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సైడ్ అయితే క్రోమ్ స్ట్రైప్ అయితే ఓవరాల్గా ఈ విధంగా అయితే కనబడుతుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టయితే. అండ్ ఫ్రెండ్స్, ఒకసారి మనం ఓవరాల్గా ఫ్రంట్ ఓవర్ వ్యూ చూసుకుంటే మనకి ఫ్రంట్ అయితే నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా మనకి బ్లాక్ మ్యాటి ఫినిష్డ్ బాడీ అయితే ఇందులో ఓన్లీ ఒక్క కలర్ అయితేనే ఉంటుంది ప్లాటినంలో అయితే. అండ్ ఇక్కడ మనకి ఓవరాల్ క్రోమ్ హీరో లోగో అయితే మనకి క్రోమ్లో అయితే ఉంటుంది, ఓ 3D లోగో అవుతుంది. అండ్ ఇక్కడ మొత్తం మనకి క్రోమ్ డిజైన్తో అయితే మధ్యలో ఫెంటర్ టైప్ డిజైన్ అయితే మధ్యలో వస్తుంది మనకి. అండ్ మామూలు వాటిల్లో అయితే మాత్రం మనకి నార్మల్ వెహికల్స్లో అయితే నార్మల్ సిల్వర్ కలర్ది అయితే ఉంటుంది. ఇందులో అయితే మాత్రం మనకి క్రోమ్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ చూసుకుంటే మనకి ఓవరాల్గా లుక్స్ అయితే మీరు చూసుకోవచ్చు. మనకైతే ఎల్ఈడి సిగ్నల్ లైట్ డిజైన్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, కింద చూసుకుంటే మనకి మడ్ గార్డ్ అయితే ఓవరాల్ బ్లాక్ మ్యాట్ కలర్ వస్తుంది. సింగిల్ టోన్ మడ్ గార్డ్ అయితే వస్తుంది. అండ్ దీని మీద అయితే వరకు ఆ చిన్న పీస్ 3D ఎడ్జ్ పీస్ అయితే ఉంటుంది. అంటే మిడిల్లో మనకైతే ఈ పీస్ అయితే కనబడుతుంది కదా. సో ఇదైతే మనకి కొత్తగా ఈ ప్రెజర్ ప్లస్ ప్లాటినంలో అయితే ఇచ్చారో, అది మొత్తం మనకి క్రోమ్ పెయింటింగ్తో అయితే ఉంటుంది. అండ్ సైడ్ ఒకసారి టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే మనం 90x100x10 ఇంచ్ టైర్ అయితే ఉంటుంది. వీల్ సైజ్ అయితే మాత్రం మనకి 254mm వీల్ సైజ్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ అయితే మాత్రం IBS బ్రేకింగ్ సిస్టమ్తో వచ్చిన డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. అది 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో వీల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో డైమండ్ కట్ అలాయ్ వీల్ వచ్చింది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ ట్యూబ్లెస్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రేడియల్ టైర్స్ అయితే ఇందులో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఫ్రెండ్స్, మనకి డైమండ్ కట్ ఎల్ఐ వీల్ అండ్ దాంతోపాటు ఎల్ఐ వీల్ మీద మనకి వైట్ కలర్ స్ట్రైప్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా బ్రేక్ డయామీటర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి మనకి 130mm డయామీటర్ బ్రేక్ అయితే మనకి ఫ్రంట్ వీల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే IBS బ్రేకింగ్ సిస్టమ్తో అయితే మనకి ఈ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోర్క్ సస్పెన్షన్ IBS బ్రేకింగ్ సిస్టమ్ యొక్క స్టిక్కరింగ్ IBS బ్రేకింగ్ సిస్టమ్తో అయితే ఓవరాల్గా అయితే వస్తుంది. ఓకే, అండ్ మనం ఒకసారి ఓవరాల్గా IBS బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించి అయితే ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఓకే, పైన కార్స్ వదిలేస్తుంది, దాన్ని కూడా చూసుకోండి. ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పి మనకి ఓవరాల్గా అదైతే రాసి ఉంటుంది, స్టిక్కర్ అయితే ఉంటుంది ప్రతి బైక్ అయితే మనకి హీరో వారిది అయితే ఇంటిగ్రేటెడ్ IBS సిస్టమ్ కాబట్టి. అండ్ ఓవరాల్గా బాడీ చూసుకుంటే మనకి ఓవరాల్గా డ్యూయల్ టోన్ బాడీ అయితే వస్తుంది. ఒకటి అయితే బ్రౌన్ కలర్తో వస్తుంది, ఇంకొకటి ఏమో బ్లాక్ కలర్. అంటే ఇది మొత్తం అవుట్ సైడ్ బాడీ అంతా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది, మిగతా టోన్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంటుంది. అండ్ ఓవరాల్ ఒకసారి లుక్స్ చూడండి మీరు బైక్ అయితే. అండ్ ఫ్రెండ్స్, మనం ఒకసారి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకైతే బ్రౌన్ కలర్ అయితే మాత్రం మంచి అట్రాక్టివ్ లుక్గా అయితే మాత్రం ఇందులో అయితే కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం ఫ్రంట్ హ్యాండిల్ బార్ ఓవర్ వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడైతే క్రోమ్కి ఆల్రెడీ ఇందాక నుంచి చెప్తున్నాం కదా అదే అన్నమాట ఏదైతే మనకి. అండ్ ఇక్కడ మనకి బ్రేకింగ్ అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ పాసింగ్ ఫీచర్స్ ఇవన్నీ అయితే మనకి కనిపిస్తున్నాయి. మిర్రర్ చూసుకుంటే మనకి మిర్రర్ అయితే ఇట్ సైడ్ కూడా మనకి
ఫుల్ క్రోమ్ స్ట్రైపింగ్ అయితే వచ్చింది. అండ్ ఇట్ సైడ్ అయితే మనకి టోటల్ బ్లాక్ కలర్ స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేశారు బ్రౌన్ కలర్ టోన్ మీద. అండ్ ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా సైడ్ చూసుకుంటే లుక్ అయితే ఎడ్జ్ కర్వ్ లుక్ అయితే వస్తుంది బైక్ అయితే మనకి ఓవరాల్గా, అంటే బాడీ బెండింగ్స్ అయితే మాత్రం. అండ్ సిగ్నల్ లైట్స్, హారన్ స్విచ్చెస్ అండ్ దాంతోపాటు మనకి పాసింగ్ స్విచ్ కూడా అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ స్పీడోమీటర్ ఒకసారి చూసుకుందాం. స్పీడోమీటర్ ఓవర్ వ్యూ ఏ విధంగా ఉంది, స్పీడోమీటర్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో స్పీడోమీటర్ ఓవర్ వ్యూ చూసుకుంటే అనలాగ్ స్పీడోమీటర్ ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో అయితే మనకి 0 to 100 అయితే మనకి దీని యొక్క స్పీడ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది 0 to 100 అయితే. అండ్ దాంతోపాటు మనకి ఓవరాల్గా మనకి ఫ్యూయల్ మీటర్ కూడా అనలాగ్ ఫ్యూయల్ మీటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్ అయితే ఉంది. సో సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది, ఇంజన్ ఇమొబిలైజర్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి సిగ్నల్ లైట్ ఇండికేటర్ ఉంది, హెడ్ ల్యాంప్ ఇండికేటర్ కూడా అయితే మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. మధ్యలో హీరో వారి యొక్క లోగో కూడా మనకి కనిపిస్తుంది అండ్ ఎక్కడ కూడా మనకి ఓవరాల్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకి ఇందులో అయితే మాత్రం వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే నార్మల్గా చూసుకుంటే బయట అయితే విజయవాడ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి విజయవాడ ప్రైస్ 85,000 దాకా ఉంటుంది. సో డిస్కౌంట్ ప్రైస్ అయితే మాత్రం మనకి ఒక 5,000 దాకా ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో మెంబర్షిప్ లింక్ ఉంటుంది, ఆ మెంబర్షిప్ లింక్ ఉంటుంది. సో మెంబర్షిప్ పర్చేస్ చేయండి, మెంబర్షిప్ పర్చేస్ చేస్తే మీకైతే నేను డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా కింద అయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే లోపల ఓవరాల్గా మనకి బాడీకి సంబంధించిన బాక్స్ టైప్ డిజైన్ అయితే మనకి ఇదైతే వస్తుంది. సో ఇదైతే లుక్స్లో అయితే మాత్రం మనకి మంచిగా అయితే మిక్స్ అయ్యి ఉందని కూడా చెప్పుకోవచ్చు, ఇదైతే మాత్రం బాగుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ కీ డిజైన్ చూసుకుంటే అక్కడ మనకి హీరో లోగో ఉంది, ఇట్ సైడ్ అయితే హీరో అని చెప్పి రాసి ఉంది. ఓవరాల్గా మనకి కీ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇగ్నిషన్ లాక్కి లాక్ ఏ విధంగా ఉందంటే మనకి ఓవరాల్గా పుష్ మొత్తం అని చెప్పి అయితే ఈ విధంగా అయితే మనకు ఓవరాల్గా అయితే వెళ్ళి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి బైక్ అయితే ప్లెజర్ ప్లస్ ప్లాటినం లిమిటెడ్గా అయితే కంపెనీ వాళ్ళు పంపిస్తున్నారు, ఎందుకంటే దీనికి అయితే మంచి హై డిమాండ్ అయితే ఉంది. సో ఈ బైక్ అయితే మాత్రం లేడీస్కి మంచిగా అయితే మాత్రం బెస్ట్ అని కూడా బాగా సూట్ అవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో లేడీస్ డ్రైవింగ్ అయితే మాత్రం వెహికల్ అనేది చాలా బాగుంటుంది. ఇది మంచి ఇంజిన్తో వస్తుంది, మంచి బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది అండ్ దాంతోపాటు మంచి లుక్స్తో కూడా రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఛార్జింగ్ పోర్ట్ చూసుకుందాం. ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి కింద అలా ఉంటుంది. సో దాన్ని తీసేయాలి, సో ఫోన్ కిందకి పెట్టి మరీ చూపించవలసి వస్తుంది. సో అదైతే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే యూఎస్బి జాక్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ మనం బాక్స్లో అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకెక్కడితో అయితే మనకి ఫ్రంట్ బాక్స్ ఇవన్నీ అయితే మనం కంప్లీట్ చేసేసాం. అండ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇక్కడ ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఫ్లోర్ మ్యాట్ అయితే మనకి ప్యాటర్న్ అయితే రబ్బర్ డిజైన్ టైప్ ప్యాటర్న్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా సీట్ చూసుకుంటే మనకి బ్రౌన్ కలర్లో అండ్ బ్లాక్ కలర్ టోన్తో అయితే వస్తుంది. కింద అయితే మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డ్యువల్ టోన్ సీట్ వస్తుంది, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్. స్మూత్నెస్లో అయితే మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడ ప్లాటినం అని చెప్పి దాని యొక్క బ్రాండింగ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది, అదంతా స్టిచ్డ్తో అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా మనకి ఇక్కడ రాడ్ అయితే మనకి టోటల్ క్రోమ్ రాడ్ వచ్చి దానికైతే ఒక మంచి సాఫ్ట్ కుషన్ సీట్ అయితే వచ్చింది. సో అది బ్యాక్ సైడ్కి వచ్చిన వాళ్ళకి మంచి కంఫర్ట్గా అయితే కూడా ఉంటుంది. సో ప్లెజర్ ప్లస్ లోగో అయితే మనకి బ్యాక్ సైడ్ రాస్తుంది బ్లాక్ కలర్లో. దాని కింద అయితే మనకి హీరో లోగో కూడా రాస్తుంది. దాని కింద ఓవరాల్గా ఎక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ స్ట్రైప్ అయితే ఒకటి ఉండడం జరుగుతుంది. అండ్ మనకి అండ్ దాని కింద చూసుకుంటే మనకి ఓవరాల్గా అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే ప్లెజర్ ప్లస్ అని రాస్తుంది, ప్లాటినం ప్లెజర్ ప్లస్ ప్లాటినం అని కూడా రాస్తుంది. సో ప్లాటినం బ్రాండింగ్ అయితే కింద ఉండడం జరుగుతుంది. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ అయితే మనకి ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సి ఇంజన్ అయితే వస్తుంది. ఇంజన్ డిస్ప్లేస్మెంట్ అయితే మాత్రం 110.9 cc ఉంటుంది. మ్యాక్సిమం పవర్ అయితే 8.1 PS అట్ ది రేట్ 7000 rpm. మ్యాక్సిమం టార్క్ అయితే 8.7 Nm అట్ ది రేట్ 5500 rpm. ఎమిషన్ టైప్ అయితే BS6 ఎమిషన్ ఉంటుంది. సిలిండర్ అయితే సింగిల్ సిలిండర్ ఇంజన్ వస్తుంది. డ్రైవ్ టైప్ చూసుకుంటే మాత్రం బెల్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది. అండ్ మనం ఒకసారి ఓవరాల్గా ఫ్యూయల్ టైప్ చూసుకుంటే పెట్రోల్ ఫ్యూయల్ ఇంటికి అయితే వస్తుంది. ఇగ్నిషన్ అయితే మాత్రం ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే వస్తుంది. కంప్రెషన్ రేషియో అయితే 9.5:01
అని చెప్పి దీని యొక్క కంప్రెషన్ రేషియో అయితే కంపెనీ వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో బ్రేక్ ల్యాంప్ చూసుకుంటే ఓవరాల్గా బ్యాక్ సైడ్ బ్రేక్ ల్యాంప్ డిజైన్ ఈ విధంగా అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఆన్ చేసి చూస్తే కూడా మనకి ఇలాగైతే ఉంటుంది. అండ్ కింద మనకి నెంబర్ ప్లేట్ లైట్ అయితే మాత్రం బ్రేక్ ల్యాంప్ అయితే మాత్రం కనెక్టింగ్ అయిపోయి ఉంటుంది ఓవరాల్గా మనకి. సో ఇప్పుడు ఒకసారి మనం టైర్స్ గురించి మాట్లాడుకుందాం. రేర్ టైర్ సైజ్ అయితే మనకి 90x100 10-inch టైర్ వస్తుంది. బ్రేక్ డయామీటర్ అయితే మనకి 130mm బ్రేక్ డయామీటర్ వస్తుంది. అండ్ సైలెన్సర్ చూసుకుంటే సైలెన్సర్ మీద మనకి ఓవరాల్గా ప్లాస్టిక్కి సంబంధించిన క్రోమ్ డిజైన్ అయితే మనకి క్రోమ్ పెయింటెడ్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇంజన్ బాడీ మొత్తం అంతా చూసుకుంటే కూడా మనకి ఇది బ్లాక్ మ్యాటి ఫినిష్డ్ అయితే వస్తుంది ఇంజన్ కూడా మనకి. సో ఒకసారి మనం లెంత్ గురించి మాట్లాడుకుందాం. లెంత్ చూసుకుంటే 1769mm ఉంటుంది. వీల్ బేస్ అయితే 1238mm ఉంటుంది. హైట్ అయితే 1161mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 155mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. విడ్త్ అయితే మాత్రం 704mm ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 4.8 liters అయితే ఉంటుంది. కర్బ్ వెయిట్ అయితే మాత్రం 104 kgs అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం ఓవరాల్గా దీనికి సంబంధించిన ఫ్యూచర్స్ గురించి బాడీ గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే పాసింగ్ స్విచ్ గురించి ఫ్యూచర్స్ అయితే మాత్రం ఇవి అందులోకి వస్తాయి. సో పాసింగ్ స్విచ్ ఇందులో అయితే ఉంటుంది. స్పీడోమీటర్ అయితే మాత్రం ఎనలాగ్ డిజైన్ స్పీడోమీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో మనకి వెహికల్ అయితే మాత్రం ప్రైస్ రేంజ్ అయితే 85,000 అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే మార్కెట్. లో ఫ్యూల్ వార్నింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో. అండ్ దాంతోపాటు మనకి ఓవరాల్గా ఒకసారి దీనికి సంబంధించిన ఓవరాల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే మాత్రం మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి రబ్బర్తో వస్తున్నాయి. అండ్ క్రోమ్ ఫిల్ డిజైన్తో అయితే కూడా వస్తున్నాయి. అంటే క్రోమ్ స్ట్రైప్స్ అయితే వస్తున్నాయి వీటిలో అయితే. క్యారీ హుకింగ్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ మనం ఒక్కసారి ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే వెహికల్ ఒకసారి మనం చిన్న స్మాల్ టెస్ట్ రైడ్ కూడా చేసి చూద్దాము. సో ఫ్యూయల్ మీటర్ కన్సోల్ అయితే కూడా మనకైతే ఇందులో మనకి ఎనలాగ్ ఫ్యూయల్ మీటర్ అయితే వస్తుంది. అండ్ ఓడోమీటర్ కూడా మనకి ఎనలాగ్ ఓడోమీటర్ వస్తుంది. సో ఒకసారి నేను అప్ అంటే పైకి వెళ్ళే టెస్ట్ అవుట్ చేస్తాను. డౌన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చేస్తాను. సో పైకి వెళ్ళినప్పుడు అయితే సస్పెన్షన్ మెయిన్ పాత్ర పోషిస్తుంది, ఇంజిన్ మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఇవి రెండు వాటిలో ఇంజిన్ అనేది మనకి ఏ విధంగానే రాజీ పడలేదు. అండ్ దీని టెస్ట్ రైడ్ రివ్యూ కూడా తేవడానికి నేను కొంచెం ట్రై చేస్తాను. లిటిల్ బిట్ అయితే కొన్ని ఎగ్జామ్స్ వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. సో అది కూడా రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. సో దాని ద్వారా ఏది కొత్త వెహికల్ అప్డేట్ వచ్చినా ఏమొచ్చినా సరే వెంటనే తెలుస్తుంది. మెంబర్షిప్ తీసుకుంటే మీరైతే మెంబర్షిప్ తీసుకుంటే మనకి ఓవరాల్గా మనకి సంబంధించిన మెంబర్షిప్ అయితే తీసుకుంటే మీకు డిస్కౌంట్స్ అయితే వస్తాయి. కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు మెంబర్షిప్ లింక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి సంబంధించిన ఓవరాల్ దానికి వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. డిస్కౌంట్ మనం ఎంతవరకు ఇప్పించుకోవాలి దాన్ని బట్టి చూసుకొని మీరు మెంబర్షిప్ అయితే పర్చేస్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ డౌన్కి వచ్చేటప్పుడు అయితే మనకి మెయిన్ పాత్ర అయితే సస్పెన్షన్ ప్లస్ బ్రేక్ రెండు అయితే వచ్చేస్తాయి. ఎలా ఉన్నది లేడీస్ కాబట్టి మనం లేడీస్కి ఏ విధంగా డ్రైవింగ్ అనేది ఏ స్పీడ్లో చేస్తారో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో బ్రేక్ సిస్టమ్ అయితే నేను బ్రేక్ అయితే పట్టుకుని ఉంచాను. వెహికల్ అయితే మాత్రం మనకి నీట్గా స్మూత్గా అయితే బ్రేకింగ్ కూడా పడింది, మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడైతే. అండ్ దాంతోపాటు మనం ఓవరాల్గా కిందకు వచ్చినప్పుడు చూసుకుంటే మాత్రం వెహికల్ అనేది మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సరే ఫ్రెండ్స్ అయితే మరి ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఒక లైక్ ఇచ్చుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ గుడ్ బై అండ్ జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.